మీడియాలో ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారో నాకైతే తెలియదు అండి. ఇవాళ కేరళ రాష్ట్రానికి వరద తాకిడి జరిగింది అని వినగానే వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ 500 కోట్ల రూపాయలు వారు ఆల్రెడీ రిలీఫ్ అనౌన్స్ చేయడం జరిగింది. సాధారణంగా అందరికీ తెలుసు ఒక ప్రొసీజర్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం నుండి ఒక డెలిగేషన్ రావాలి, వాళ్ళు వచ్చి ఇదంతా ఒక కమిటీ రావాలి, వారంతా ఇది చూసుకుని ఏ మేరకు అక్కడ నష్టం జరిగిందో అది వారు అంచనా వేసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. అయినా కూడా అటువంటి అంచనాలు ఏమి చేరకుండానే వెంటనే ఆయన 500 కోట్ల రూపాయలు సహాయాన్ని ఆల్రెడీ కేరళ ప్రభుత్వానికి అందివ్వడం జరిగింది. వాళ్ళు అంచనాలు వేసుకుంటారు, ఆ పైన డెఫినెట్గా సహాయం వస్తుంది. ఈలోపు 500 కోట్ల రూపాయలని కేరళ రాష్ట్రం ఖర్చు పెట్టుకుంటుంది రిలీఫ్. నేను అదే చెప్తున్నాను, ఒక ప్రొసీజర్ ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు. వెంటనే ఇప్పుడు యుఏఈ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఏ రకంగా ఇచ్చినా కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ డెఫినెట్గా దాని మీద కూడా డిసిషన్ తీసుకోవాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలా లేదా అని. ఇవాళ ప్రొసీజర్ ఉన్నటువంటి విషయం తెలుసు, వరద తాకిడి అయిన వెంటనే ఏ మేరకు నష్టం జరిగింది అనేటువంటి అంచనాలు ఉండాలి. అటువంటి అంచనాలు దేనికోసం కూడా ఆగకుండా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు వెంటనే 600 కోట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఇవాళ రివ్యూ చేసుకున్న తర్వాత ఏ మేరకు అంచనాలు వెళ్తాయో దాని మేరకు తప్పకుండా సహాయం అయితే అందుతుంది.